రోజువారీ జీవితంలో కొన్ని తప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. అది ఒక వ్యక్తిని పడగొట్టడానికి సరిపోతుంది. చాలామంది తమకు తెలియకుండా చేసే తప్పులు జీవితంలో సంక్షోభానికి దారితీస్తాయి. కాబట్టి అలాంటి కొన్ని వాస్తు దోషాల గురించి తెలుసుకుందాం. చాలామంది బాత్రూంలో బట్టలు ఉతికిన తర్వాత మిగిలిన నీటిని బకెట్లో వదిలేస్తుంటారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం అశుభం. మురికి నీటిని బకెట్లో ఉంచితే జీవితం తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంటి ఆనందానికి, శాంతికి భంగం కలగవచ్చు. బాత్రూంలో ఖాళీ బకెట్ను ఎప్పుడూ ఉంచవద్దు. వాస్తు ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్ లేదా టబ్ని ఎప్పుడూ నీటితో ఉంచలేకపోతే తలక్రిందులుగా ఉంచవచ్చు. ఇది ఏదైనా పెద్ద ప్రమాదాలను నివారించడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. స్నానం చేసిన తర్వాత పదునైన వస్తువులను ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండండి. వాస్తు శాస్త్రం ప్రకారం స్నానం చేసిన తర్వాత నెయిల్ క్లిప్పర్స్, బ్లేడ్లు లేదా రేజర్లు వంటి పదునైన సాధనాలను ఉపయోగించకూడదు. ఇది జీవితంలో చెత్త ఫలితాలకు దారితీస్తుంది. వివాహిత స్త్రీలు తలస్నానం చేసిన వెంటనే లేదా జుట్టు కడిగిన వెంటనే కుంకుమను పెట్టుకోకూడదు. వాస్తు ప్రకారం ఇలా చేయడం స్త్రీలపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. చెడు ఆలోచనలు వారి మనస్సులోకి ప్రవేశించవచ్చు. ఇంట్లో శాంతి సంతోషాలకు భంగం కలగవచ్చు. కుటుంబ కలహాలు పెరగవచ్చు.